హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. 200,000 మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మానవ జన్మ వచ్చినప్పుడు మానవులకు రాబోతే కష్టం మాకు వస్తదానే. 15 రోజులు వెన్నెల, 15 రోజులు అమావాస్య వెన్నెల వెలుగు, అమావాస్య చీకటి. వెలుగు లేకుండా నిలగడవది, చీకటి లేకుండా నిలగడవది. ఆగో కష్ట సుఖము లేకపోతే మానవ జన్మ గడవదే, ఓపించిదానా. పండు వండిన నాడు ఆకు రాలక మానది, తొడిమ మురిగిన్నాడు పండు రాలక మానది.
నీ అన్న ఒడిసినాడు నువ్వు ఆగవంటే ఆగవే ఓసుకున్నవాది. మనిషికి రాబోతే కష్టం మాకు కత్తానిరా పిచ్చివాడా. 15 రోజులు వెన్నెల, 15 రోజులు అమ్మవాస్య వెన్నెల నేమ వెలుగు అమ్మవాస్య చీకటి. వెలుగు లేని నెల గడవని, చీకటి లేకపోతే నెల గడవని. ఆగో కష్ట సుఖము లేకపోతే మానవ జన్మ గడవది రా సుందరగిరి మహారాజా. చచ్చిపోతురా అని బ్రహ్మముడు వేసుకొని గంగలు పడదామని వస్తున్నారు కాళేశ్వర గంగల. ఎంతో మంది పాపాలను పటాపంచలు చేసిన ముక్తేశ్వరుడు పుణ్యక్షేత్రం అయి వెలిసిన త్రివేణి సంగమానికి పాపము అడి పెడతావురా పిచ్చివాడ. ప్రపంచంలో ఎంతో మంది పిల్లలు లేక బాధపడుతున్నారు, ఎన్నో కష్టాలు అనుభవించుతున్నారు. అందరి జీవితాలు ఒక్కటినే ఉంటాయిరా. కొందరు పట్టు పరుపుల మీద వండుకుంటారు, కొందరు రోడ్డు బూడిదల వండుకుంటున్నారు, కొందరేమో పరమన్నం తింటున్నారు, కొందరు పసిపేరు మెతుకులు తింటున్నారు. ఆగో 4 ముఖాలున్న బ్రహ్మ మనిషికో రాతరు అతడు ఎవరి రాత ఫలితం వాళ్ళదే. ఎవరి రాత వాళ్ళు అనుభవించాలరా ఒరిపిచ్చివాడు. నమరాతి కటము నవరంధ్రముల కొంప బ్రతకమ్మ వల నీళ్ళ పడును ఎప్పుడో. నమరాతి కటము నవరంధ్రముల కొంప బ్రతకమ్మ వల నీళ్ళ పడును ఎప్పుడో. ఉరిమిలో కొన్నాళ్ళు ఉయ్యాలను బాడి పొయ్యదారు ఒక రోజు చెయ్య మీద. తల్లి ఎవరో తన బంధువులు ఎవరో ముళ్ళ చూసుకున్నారు మృతురయ్యా. వెళ్ళిపోయేటి నాడు వెనక రాదు కాసుకవ్వా కళ్ళ సంసారము కానలేక. పప్పు తినబోయి చిక్కడబడిన ఎలక విధము చిక్కు చుందురే ఏముని చిక్కమందు చింతపడుచు. వినుడి మాయప్ప సిద్ధప్ప మీతుడప్ప కనుడి కరమప్ప కనుకుప్ప కనుకమప్ప. నమరాతి కటము నవరంధ్రముల కొంప బ్రతకమ్మ వల నీళ్ళ పడును ఎప్పుడో. 9 రంధ్రములతోని కూడి కట్టుకున్న కొంప మనది. నవరంధ్రముల కొంప బ్రతకమ్మ వల నీళ్ళ పడును ఎప్పుడో. 9 రోజుల బ్రతకమ్మ కొరకు ఆడవాళ్ళు మగవాళ్ళు ఆరాటపడతారు. సద్దుల రోజు బ్రతకమ్మను ఆ పువ్వు ఈ పువ్వు తెచ్చి ఇంతెత్తు వేరిసి ఆ బ్రతకమ్మ మీద గౌరవం పెట్టి ఆ బ్రతకమ్మను తీసుకొచ్చి భూలక్ష్మి పండగ ఆడబెట్టంగానే అమ్మలక్కలందరూ ఆ బ్రతకమ్మలాడ విట్రవోలు ఓ రాజక్క ఇది యాంగట్ల తెచ్చినవి సీరే, ఇది జలగం పట్ట సవితి కాటన వెంకటగిరి అని వరకే 7.5 అయితది నీ బ్రతకమ్మ తండ్రికి రా ఎరుగుదు, 7.5కు నాకు టీవీలో సీరియల్లు పడతాయి అంటారా. బ్రతకమ్మను తీసుకుపోయి ఒక గిట్ల నీళ్ళల్లో వారెత్తారు పోనా సమితి అయితే నీళ్ళ లేనే అని గడ్డ మీద నా గిట్ల వారేసేస్తుంది. ఆ బ్రతకమ్మకి ఏమన్నా విలువుంటారా పిచ్చివాడా. 9 రోజులు బాధపడి పేర్చిన బ్రతకమ్మను 1 నిమిషంలో ఇట్లా వారేసి వస్తారు. మన జీవితం కూడా గంతే. ఈ బొందులకెళ్లి గాడు పనేది వేనక, 5 నిమిషాలు కూడా ఆపవోరు. బ్రతకమ్మని ఎట్లా వారేసేస్తారో ఈ చెత్తను కూడా గట్లా అవతల వారేసి వస్తారు. నమరాతి గతము నవరంధ్రముల కొంప బ్రతకమ్మ వల నీళ్ళ పడును ఎప్పుడో. తల్లి ఎవరో తన బంధువులు ఎవరో ముళ్ళ చూసుకన్నరులు మృతురయ్యా. ఆగో తల్లెవరో తండ్రెవరో సంపాదన అంటే కొందరికి ప్రేమ బాగా పాడబడుతుంది, కొందరికి మహాపిచ్చు ఉంటది,
ఎన్ని కోట్లకున్నా ఎల్లిపాయం నెరవేరింతరు కొందరు. ఎన్ని కోట్ల రూపాయలున్న ఎల్లిపాయ కారం వేసుకొని తింటారు, ఇంటి ముందడ బుచ్చగాడతే బుక్కడు పెట్టరు, వానికి వాళ్ళు తినరు వానికి పెట్టరు. కానీ బొందు లోపలికెళ్ళి గింతంత గాడుపు విక్కపోయాక ఎన్ని కోట్లున్నా అక్కడకు రావు, ఎన్ని బంగుళాలున్నా అక్కడకు రావు, ఎంత సంపాదనున్నా అక్కడకు రాదు, ఎంత ధనభోగం ఉన్నా ఏమక్కడకు రాదు. తల్లి ఎవరో, తన బాంధవులు ఎవరో, ముళ్ళ దోస్కనరులు మృతురయ్యం. వెళ్ళిపోయేది నాడు వెరగరాదు కాసు కవ్వ, కళ్ళ సంసారము కాదలేక పప్పు తినబోయి చిక్కడ పడిన ఎలక విధము చిక్కు చుందురే ఏముని చిక్కమందు చింతపడుచు. మన ఇంట్లో ఎలుకలు బాగుంటే ఎలుకల వట్టన్నని ఒక్క మీటు తెస్తాము, దాని తీగ గుంచి దానికో పప్పు ఒక్క పెడతాం. ఎలుక ఏమనుకుంటుంది, పప్పు ఒక్క తినిపోతాను అనుకుంటది, కాని ఆ మీటులో నేను వడతాననుకోదు, అది పప్పు ఒక్క ముట్టనే ముట్టది. గిట్ల ఓంగనే మీటు చెంగరెగిరిపోయి దాని మీద మీద పడుతుంది. ఆగు తోక విలవిల కొట్టుకొని ముక్కుకుంటే నోటుకుంటే రక్తం వచ్చి ఎలుక చచ్చిపోతుంది. యమధర్మరాజు మన రెండు కాళ్ళకు తాడుగట్టి గుంజుకపోంగా ఎలుక ఎట్లా కొట్టుకుంటుందో మన జీవి కూడా గట్టనే కొట్టుకుంటుందాటరయ్యా. మనిషి ప్రాణం పొంగ చూడుండ్రి, కళ్ళ పొంటి నీళ్ళత్తాయి, ముక్కుకుంటే చీవిడత్తది. నా కొడుకులకేమో చెప్పాలి, నా బిడ్డలకేమో చెప్పాలి, నా భార్యకేమో చెప్పాలి, మనవలకు మనవరాళ్ళకేమో చెప్పన్నని ఆలోచన బాగస్తుంది. గాని నోరు రాదు, ఆ యముడు మనల గుంచి పడతాడు. రేళ్ల రాబయ్య పటేలు వంగయ్య వల్ల ఎవరికేమన్నా చెప్పుకున్నాడా, నా కొడుకు రాజన్న, నా కొడుకు స్వామన్న నేను పోతున్నానన్నాడా, నా కోడన్లారా మీ తల్లి, మీ తల్లి ఉంటుంది కొడుక, చూసేది పెట్టుండ్రు చూడేది పెట్టుకుండ్రన్నాడా. నా కోడన్లారా నేను పోతున్నానన్నాడా, నా బిడ్డలాల నేను పోతున్నానన్నాడా, నా బలగవా నేను పోతున్నానన్నాడా, నా ఊరు ప్రజలాల నా ప్రాణం పోతుందని వాళ్ళకన్నా చెప్పిండా. అందుకే ప్రాణం పోంగ కోరికలు ఎక్కువ, జీవితం మలిగిపోంగ దీపం మలిగిపోంగ కాంతి ఎక్కువ, చెప్తడపని శరీరం దేనికక్కడకు రాదు. ఏదైతే అలవాటు పడతామో అదే మన శరీరం అలవాటు చేసుకుంటది. చచ్చిపోదామన్న ఆలోచన కలిగినప్పుడు సావే కోరుకుంటారు. బ్రతుకుదాము కష్టం వచ్చినా మంచిదే, బలసాగు తిని బ్రతుకుదామన్నప్పుడు ఎన్ని కష్టాలనైనా ఈ జీవి ఎదుర్కొంటది. కష్టం ఓర్చుకోవాలి సుఖం ఓర్చుకోవాలనే పిచ్చిదానా, ఆకో సుఖానికి అలవాటు పడితే నువ్వే ఏళ్ళు బ్రతికే దానివి కాదు. సుఖానికి అలవాటు పడితే 50 ఏళ్ళు బ్రతికే జీవితం 30 ఏళ్ళకే కూలిపోతుంది. కష్టాన్ని కోర్చిన జీవి 20 ఏళ్ళకు పోయేది, 30 ఏళ్ళైనా బ్రతుకుతుంది. సుఖానికి ఆలోచన పడ్డం అంటే నువ్వు కూలిపోవడానికి అలవాటు పడ్డట్టు లెక్కే. కష్టం కన్న తల్లి, సుఖం మరవన్న తల్లి. చచ్చిపోతే మనవన్ని బొక్కలైతాయే ఓపించినానా, బ్రతుకుండి బలసాగు బ్రతుకు వందలు గాని చచ్చిపోయి సమలోకములను అనలేదు. ఇచ్చిన దేవుడు ఈశ్వరుడు మనలేతో పంపించే అంతవరకు తన కరుణ మన పైన ఉండే ఉంటది. ఎండి కొండ శివుడువా, ఎండి కొండ శివుడు, యమలవాడ రాజరాజేశ్వరుడు తన కరుణ మన పైన ఎటుంటే గట్లనే జరుగుతుంది, గట్ల కండబడుతున్నది ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి మందిరము. అందులోపల పూజ చేయి, మణికంఠుడు మహేశ్వరుడు వచ్చి మీకు సంతాన ఫలము తప్పకుండా ఇస్తాడు. నా మాట సత్యమని ఆ మునీశ్వరుడు వెనుక కేడడుగులేసి మతమతారమయమైపోతున్నాడయ్యా. భార్య భర్తలే నాడు ఆ ముక్తేశ్వర స్వామి ఆలయం లోపల పూజ
చేస్తావాని ఆ భార్య భర్తలు ఏకమాయి ఆ కూడి బేటికైనా పంచామృతాలతోటి ఏనాడు అభిషేకం చేసిండ్రు శంకరాది మధ్యనంత కోటి రూపకల్పన త్రినేత్రాధిపతివి త్రిశూలాధిపతి నామాలాధిపతివి తండ్రి కంఠమాల గంగాధర నీల కంఠ నిత్యానందములు చర్మాంబర్ధర గజ చర్మాంబర్ధర పక్కన పార్వతి పొంపున గంగదేవి కోటి యంత్రాలు గల్లవాడ కోటి మంత్రాలు గల్లవాడ నా తండ్రి లోకాల శంకర నా మీద నీకు కరుణ లేదు తండ్రి నా తల్లి పార్వతమ్మ హిమవంతుడు గన్న బిడ్డ ఇంపుగల్ల పార్వతి దక్ష వేగుడు గన్న బిడ్డ దయగల్ల పార్వతి మేనక గన్న బిడ్డ నా మేలివి బంగారమా నా తండ్రి ముక్తేశ్వర స్వామి నా తండ్రి ఉమాయేశ్వర స్వామి నా మీద నీకు కరుణ లేద తండ్రి మొగిలిపు ఒకటైనా మోసాలు వేరైనా మగవాళ్ళ మరమం మగవాళ్ళకు తెలుసంటారు నా తండ్రి లోకాల శంకర అల్లి పూలు రెండైనా అర్థాలు వేరైనా ఆడవాళ్ళ మర్మం ఆడవాళ్ళ తెలుసంటారు నా తల్లి పార్వతమ్మ నా మీద నీకు కరుణ లేదా నీ భార్య భర్తల ఎవరన్న ఒకరు వచ్చి నాకు సంతాన బలమిస్తే నేను బ్రతుకుతగాని కాదన్న మాట లేదన్న మాట అయినట్లు ఏదుంటే ఈ ముక్తేశ్వర స్వామి ఆలయం లోపల ఈ శివలింగానికి నా శిరస్సు గుద్దుకొని నా శిర ఛేదన చేసుకొని నా రక్తము తీసి లింగానికి చాదంట ఉత్తరా
కడుపుల పేవులన్ని తీసి లింగానికి చందనం అంట వేస్తానని ఎత్తడుగు భూమి శుద్ధి చేసి ఆకు మీద పోక పెట్టి పోక మీద సూది పెట్టి సూది మీద సిరిసి పెట్టింది శ్రీపాదాలు పైకి పెట్టుకొని ఆఖరి పూజలు ఎట్లా చేస్తున్నదయ్యా ఓ పెద్దలారా Oh,
సిరిగల్ల మా తల్లి కన్న తల్లి సుగుణావ తిన్ను సుందరగిరి మాట్లాడి ఏమి వేస్తున్నాను ఓ పెద్దలాగో